గ్లోరీ ఒక 40 50 50 60 ఏళ్ల క్రితం ప్రపంచంలో అత్యంత ఫేమస్ టెక్నిక్ ఏంటంటే థింక్ అండ్ గ్రో రిచ్ అని అప్పటిలో 35 ఏళ్ల క్రితం ఎంబీఏ ఎవరైనా చేస్తే లేదా ఐఏఎస్ ఎవరైనా చేస్తే ఈ బుక్ చదవ మరి వారు 40 ఏళ్ల క్రితం ఇప్పుడు చాలా వచ్చేసింది అప్పుడు బుక్కులు తప్ప కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం ఈ బుక్ చదివి ఎంతమంది ప్రపంచంలో పొజిషన్లు అయిపోయారు దీంట్లో 13 ప్రిన్సిపల్స్ ఉంటాయి ఈ 13 ప్రిన్సిపల్స్ ఎవరైతే పాటిస్తారో దే బికమ్ రిచ్ ఆర్ దే బికమ్ హెల్దీ దే బికమ్ వెల్దీ ఓకేనా చెప్పనా ఉందా నెక్స్ట్ గట్టిగా ఊపు గట్టోడు సామాన్ ఊపు నెక్స్ట్ చదవండి గట్టిగా చదవండి సంపద మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఏదో ఆలోచిస్తున్నది ప్రేమలో కలగైపోతుంది ఆరోగ్యం కోసం ఆలోచించవా ఆరోగ్యం నిద్ర కోసం ఆలోచించవా నిద్ర మెలకు కొంటే ఆలోచించవా మెలకు యువర్ ద మ్యాగ్నెట్ నువ్వు దేని గురించి ఆలోచిస్తే అది అట్రాక్ట్ అవుతుంది అలా మీరు ఆదాంటది నువ్వు ఎవరికన్నా అబ్బాయి ఏమని చెప్పాడు తిరిగి చెప్తాడు నిద్ర కాయలేమని చెప్పు నిద్ర నీకు వస్తుంది మెలకు కాయలేమని చెప్పు మెలకు వస్తుంది చదవాలి అంటే దానికి కాయలేమని చెప్పు చదువుకుంటావు పుస్తకం పట్టుకున్నాడే హైట్ యూ నాకు మాత్రం మార్కులు వచ్చాయి ఎవరికైతే పెట్టాడు బాబు చదువు ఎందరు పిల్లలు ఎవరుకుంటారు చదవడం అనేది ఒక పనిష్మెంట్ గా తినేంతారు ప్రెజర్ గా ఫీల్ అవ్వరు ప్రెజర్ కుక్కర్ ప్రెజర్ కుక్కర్ మాట్లాడితే మీకు నిద్ర రాదు మాట్లాడండి చదవండి నిజమే చదవం కడగా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇన్వెన్షన్స్ గా మారిపోతాయి ఇన్నోవేటివ్ ఆలోచనలు అంటే ఇన్వెన్షన్స్ గా మారిపోతాయి కొత్త ధనానికి నావల్టీకి అది నువ్వు ఏదైతే నీ అవసరం ఏంటి నెసెసిటీ అలాగే ఆత్మవిశ్వాసం ఖచ్చితత్వం ఇది నాకు కావాలనే ఖచ్చితత్వం రెగ్యులర్ కృష్ణుడు డబ్బు ఉన్న వారిగా మారుస్తుంది అంటే ఇక్కడ థింక్ అండ్ గ్రో రిచ్ అన్నాను ఆలోచించు డబ్బు ఉన్నవాళ్ళ ఆ బుక్ పేరు థింక్ అండ్ గ్రో హెల్దీ ఆర్ వెల్దీ థింక్ అండ్ గ్రో యువర్ ఫ్యామిలీ ఎనీథింగ్ ఆలోచించు ఆరోగ్యం కోసం ఆలోచన వస్తుంది ఆనందం కోసం ఆలోచిస్తే ఆనందం వస్తుంది పిల్లల పెంపకం పోతే పిల్లల పెంపకం పెడితే ఆ కాళ్ళ పెట్టిన పుస్తకం అదే డబ్బు ఫిక్స్ అయిపోకర్లేదు మనకి ఏం కావాలో దానికోసం ఆలోచిస్తే అది నిజమవుతుంది ఓకే డబ్బు అనగా మారుతుంది మన సంపద దృష్టి కారణం అవుతుంది మనం కోరుకున్న వస్తు సామాగ్రి చుట్టూ వస్తుంది ఏ నీ కారణం ఏంటి అది ఆ టైం కావాలని కోరుకున్నాం థింక్ బై ద ఐటమ్ చీర ఆ చీర పేరేంటి అది అదట థింక్ బైట్ సండే వస్తాడు కక్క మొక్క లెక్క బగ్గే థింక్ ఏసే ఆలోచిస్తున్నాం చేస్తూ పోతున్నాం ఆనందం కోసం ఆలోచిస్తే ఆనందం వస్తుంది డబ్బు కోసం ఆలోచిస్తే డబ్బు వస్తుంది ప్రేమ కోసం ఆలోచిస్తే ప్రేమ వస్తుంది ఎదవేస్తాడు తిరగాలని ఆలోచిస్తే తిరుగుతాం తాగుబాతులు గురించి ఆలోచిస్తే తాగుతాం తిరుగుబాతులు తడితే తిరుగుతాం సత్సాంగత్సం దుస్సాంగత్సం ఒక వెదర్ నీ ఫ్రెండ్ అయితే నీ జీవితంతో తగలేడిపోద్ది స్నేహితులు మాట్లాడలేదే దట్స్ ఆల్ కాబట్టి వాట్ ఆఫ్ ద చదవండి వాట్ ఆఫ్ ద మైండ్ మ్యాన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్ మీ మనసులో నువ్వు ఏదైతే ఫిక్స్ అయ్యావో కష్టపడ్డావో అది నీ చేతిలోకి వచ్చి తీరుతుంది తీరుతుంది నెంబర్ వన్ 13 ప్రిన్సిపల్స్ ఉంటాయి ప్రిన్సిపల్ నెంబర్ వన్ కోరిక ఏంటది కోరిక ఏం మాట్లాడదు ఏం మాట్లాడదు కోరిక డిస్టర్బ్ చేస్తాను కోరిక అన్ని విజయాలకు తొలిమెట్టండి అని ఇక్కడ రావాలని కోరుకున్న వాడు వస్తాడు లేకపోతే ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటాడు చూడండి పోవాలని కోరుకుంటే పోవాలనిపిస్తుంది సక్సెస్ అవ్వాలని కోరిక బలం కొన్నాడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు ఇండస్ట్రీ మేనేజ్మెంట్ లో క్యాట్ రాసి సంపాదిస్తాడు వాడు పెద్ద సీఈఓ అయిపోతాడు నేను ఇండియాకి పెద్ద లెవెల్ అవ్వాలి ఆంధ్రకి పెద్ద లెవెల్ అవ్వాలి వైజాగ్ పెద్ద లెవెల్ అవ్వాలి అనుకున్నవాడు మాత్రం సక్సెస్ అవుతాడు తెప్పించి అందరూ బిటెక్ చేసి నేనే చేస్తాను అందరూ ఎంబీబీఎస్ చేస్తే నేనే అందరూ ఎంబీబీఎస్ లేకుండా పేరు వచ్చేసిందా అందరూ బిటెక్ వాళ్ళకి పేరు వచ్చేసిందా అందరు అమ్మాయికి పేర్లు వచ్చేసిందా అందరూ అన్నలకి పేరు వచ్చేసిందా ఏం కావాలి కోరిక చదవండి కోరిక అన్ని విజయాలకు తొలి మెట్టు అద్భుతమైన మెట్టు ఫస్ట్ స్టెప్ ఏంటి డిజైర్
చెప్పండి కోరిక ఇక్కడికి రావాలని కోరుకుంటే వస్తావు పోవాలని కోరుకుంటే పోతావు అంటే ఏంటంటే కోరిక విజయం సాధించడానికి ఇంధనం ఒక కారు నడవాలంటే ఫ్యూయల్ కావాలి మనం నడవాలంటే తిండి కావాలి కోరిక అనేది విజయం అనేది రావాలంటే దానికి ఒక ఇంధనం కావాలి ఫ్యూయల్ ఆ ఫ్యూయల్ ఏంటి కోరిక సో ఇది ఎంత బలంగా ఉంటే అంత స్థాయిలో విజయం సాధించవచ్చు ఎంత బలంగా ఉంది చెప్పండి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చాలా అప్పుడు స్కూల్కి వెళ్ళాలా ఇంట్లో ఉండాలి వెళ్ళాలంటే కసి 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 రెండు పోవాలి నేను స్కూల్ మాట్లాడంటే అక్కడ రెండు చెవులు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి ఒక ముక్కు నిన్నున్నప్పుడు మాట్లాడవడానికి సక్సెస్ రావాలంటే ఏం చేయాలి ఈ చెబుతాడు విని చెబుతాడు లేదా ఏం చేస్తే సక్సెస్ వస్తుంది ఇఫ్ ఇంప్లిమెంట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దాని చెప్పి నీ దగ్గర ఉన్నాయి నాటినప్పుడు ప్రతి ఇంట్లో ఒక విత్తనం ఉంటుంది ఇంట్లో పెట్టుకున్న బస్తా బియ్యం అలాగ పెట్టుకున్నా దాన్ని అలాగ పెట్టుకున్నావు తీయలేదు ఎన్ని సంవత్సరాలు దాని బిందులు నీ ఇంట్లో ఉంటే అన్ని సంవత్సరాలు గింజలేదు ఎప్పుడైతే నువ్వు తీసి నాటావో ఇతర బిడ్డ వెనకట నాటావో ప్రతి గింజ నుంచి ఒక మొక్క వస్తుంది ఆలోచన స్థాయిలో మీకు ఆగకూడదు ఆచరణ స్థాయికి వెళ్ళాలి ఆలోచిస్తూ కూర్చుంటే ఏంటి లాభం సక్సెస్ రావాలంటే ఆలోచిస్తూ కూర్చోకూడదు ఆచరణ పెట్టాలి ఒక గోడ మీద 8 కప్పలు ఉన్నాయట 4 దుక్కెత్తే డిసైడ్ అయ్యాయట ఎన్ని ఉన్నాయి 4 దుక్కెత్తే 4 మిగిలినాయి నేను ఏమన్నాను దుక్కేస్తా అని డిసైడ్ అయ్యాయి దొక్కలేదండి 8 ఎక్కడ ఉన్నాయి మనం ఏమంటాం తెలుసా ఐపీఎస్ చేసేస్తాను గ్రూప్ వన్ చేసేస్తాను అదే నేనైతేనా అదే నేనైతేనా కబుర్లు సూర్యుడు కార్యసూర్యుడు కాదు ఈ చిన్నప్పుడైతే అంటారు అన్నాడు ఏమి చేశారా కబుర్లు సూర్యుడు కాదు మనకు కావాల్సింది ఏం కావాలి కార్యసూర్యులు కార్యసూర్యులు ఎవరు చేస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు ఆలోచిస్తే వాళ్ళు ఆలోచించే వాళ్ళు మేధావులు అంటారు ఇంట్లో కూర్చుంటారు ఎంత ఏం పని పట్టలేదు పడకుచ్చు మేధావులు అంటారు కాబట్టి కోరిక నీకు ఎంత బలంగా ఉంటే అంత గొప్పవాడవుతావు నువ్వు ఏం సాధించాలని కోరిక నీకు ఎంత ఉంటే ఆ లెవెల్ నీకేం కావాలని కోరుకుంది నీకేం కావాలని కోరుకుంది నీకేం కావాలని కోరుకుందమ్మా ఇండస్ట్రీస్ట మంచి మొదటగా తయారవ్వాలని నీకేం కావాలని కోరుకుంది అమ్మా నీకేం కావాలని కోరుకుంది మంచి మొదట ఏం కావాలి అది ఏంటి పట్టించు మీకేం కావాలని కోరుకుంది అది ఆనందరాయ మీకేం కావాలి ఇండియన్ సేల్స్ మేనేజర్ ఆంధ్రాక ఓకే మీకేమ్మా మొగండి సో కోరిక ఎంత బలంగా ఉంటే అంత ఈ మాత్రం కోరిక ఉందనుకోండి ఆటోమేటిక్గా టీవీ చూస్తాం ఆటోమేటిక్గా నెట్లో కూర్చుంటావు ఆటోమేటిక్గా సుల్లు కబుర్లు చెప్పుకుంటావు కోరిక బలంగా ఉందనుకోండి వాడు ప్రపంచం ఏం కనిపిస్తుంది అడిగి ఏం కనిపిస్తుంది ఓన్లీ కోరికే కనిపిస్తుంది అంతే కోరికను పెంచుకోవాలి డిజైర్ని బర్నింగ్ డిజైర్గా మార్చుకోవాలి ఎంత లెవెల్ అప్ కోరిక బలంగా ఉంటే అవన్నీ మీకు సిద్ధులు బుద్ధులు వచ్చేస్తాయి మీ దగ్గర మీకు అట్రాక్ట్ అయిపోతాయి సంతోషంగా ఉండాలంటే కోరిక ఈ లెవెల్ ఉంటే కాదు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్కి ఏ లెవెల్లో సంతోషం ఉండాలి నువ్వు కోరుకుంటున్నావో ఆ లెవెల్కి నీ ఎనర్జీ లెవెల్స్ పెరితే సంతోష లెవెల్స్ కూడా అలాగే పెరుగుతాయి సాధించాలని కోరిక ఇంత ఉంటే సరిపోదు ఎంత ఉంటారు ఎంత ప్రతి ఒక్కరితో చెప్పించుకుంటూ కూర్చుంటే సాధించాలని కోరుకున్నట్టు ఏంటి నీకు నువ్వే చెప్పుకోసా చెప్పు అంటే బాధగా నా అక్కడ ఏమి చెప్పుకుంటాను అనుకోవాలి ఎవడ దొరికితే వాళ్ళే నెక్స్ట్ నెక్స్ట్ నమ్మకం చదవండి ఒకసారి నమ్మకం మీ కోరికలు నిజమవుతున్నట్లుగా ఊహించగలగాలి నిజమవుతున్నట్టుగా అమ్మా అలా అనుకుంటే నిజంగా అవ్వదుగా అవదేమో సక్సెస్ రాదేమో నెట్ థింకింగ్ వస్తుందేమో ఏదైనా జరుగుతుందేమో అక్కడికి వెళ్తే రోడ్ యాక్సిడెంట్ అయినా అవుతుందండి ఏం చేస్తాం మన జాగ్రత్తలో మనం ఉన్నాం అయినప్పటికీ అవ్వదని ఏం గ్యారంటీ లేదు అంతేకాని మొగుడు ఇంటికి వచ్చేదాకా పిల్లల ఇంటికి వచ్చేదాకా గేట్ దాకా వెనక రావడం ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నారు అమ్మాయి ఎక్కడ ఉన్నావు బాబులు ఎక్కడ ఉన్నావు ఇలా అడిగితే ఏమైంది గుండె ఎడవ మీద గుడి మీద డౌట్ వచ్చేస్తుంది
సంతోషం ఉండగలిగారా? అరే ట్రాఫిక్ లో వస్తున్నాడు, కార్ లోని బైక్ లో వచ్చిన పిల్లలు కానీ మొగుడు కానీ ఆ ఫోన్ ఎత్తి లోపలనే యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇంటి నుంచి మాట్లాడి కాల్ వచ్చేస్తుంది, మొగుడు 10 సార్లు చెప్తే 11 సార్లు ఎత్తలేదు అనుకోండి, మా ఆయన వాడితో కాపురం పెట్టేశాడు అనుమానం. ముస్లింగ్ సరే అండి బాబు, నాకు పేషెంట్ వస్తుంటారు 72 ఏళ్ళు, అతను కూడా పిల్ల డౌట్ చేస్తే వాళ్ళు వస్తుంటారు. అదేం లేదు, నిజమే సో కోరికలు నిజమవుతున్నట్టుగా నమ్మాలి బలంగా. రానంత దూరం వెళ్ళిపోయావాంటే తప్పనిసరిగా చదవండి ఎక్కడ మట్టికి తెలిసిపోతుంది. అయితే సన్న వెంటనే నాకు అంత సీన్ లేదు మనసులో అనుకుంటే అర్థమంటే సబ్కాన్షియస్ ఏమైంది అని వీడికి అంత సీన్ లేదని డౌట్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా డౌట్ క్రియేట్ చేస్తే నేను ఫెయిల్ చేస్తుంది. మనం మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి, మనస్ఫూర్తిగా ముందు నిండా మన్మే హై విశ్వాస్. విశ్వాసం ఏ లెవెల్ ఉండాలి? 1, 2, 3, 4 రెట్లు పెంచాలి. పెంచగా అడుపు నుంచి గాలి నుంచి ముక్కు నుంచి శ్వాస నుంచి ప్రతిదీ కూడా తాగే నీరు విశ్వాసం, పీల్చే గాలి విశ్వాసం, తినే తిండి విశ్వాసం, కళ్ళల్లో విశ్వాసం, రూపులో విశ్వాసం, శ్వాసలో విశ్వాసం. అలా ఉంటే అది విశ్వాసం లేదు ఏమి లేదు. తాడు ఏమైంది ఏం చెప్తున్నారండి బాబా? నమ్మాలి, బలంగా నమ్మాలి, తీవ్రంగా కష్టపడాలి. బలంగా నమ్మి కష్టపడకపోతే నీ చెబుతాడు, మీరు నీ చెబుతాడు వదిలేదు రెండు లెక్క. కష్టపడ్డం అంటే ఇష్టపడ్డే జీవితం వస్తుంది. ఊరికే చదివేసో ఊరికే వినేసో ఏ పని చేయకుండా ప్రాక్టీస్ చేయకపోతే వాడి జీవితంలో 0 లేదా మైనస్. మైనస్ అంటే ప్రాబ్లమ్స్, డ్రగ్ అడిక్షన్స్, టీవీ అడిక్షన్స్, నెట్ అడిక్షన్స్, ఫ్యాట్ అడిక్షన్, ట్యాబ్ అడిక్షన్ అవి. కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు? నెక్స్ట్ ఆటో సజెషన్స్. ఇప్పుడు రోజుకి 24 గంటలు 60,000 నుంచి 70,000 తాటలు వస్తాయండి, 60,000 నుంచి 70,000 తాటలు. వీటిల్లో నీ గురించి నువ్వు అనుకునే మాట ఏమైతే ఉన్నాయో